రకలోకంకి స్వాగతం. ఒక దేశము ఒక సమస్య పైన పోరాడాలన్నట్టయితే ప్రజలను సమాయత్తం చేయడం చాలా అవసరం. ప్రజలను సమాయత్తపరచటము, ప్రజలను సన్నద్ధపరచటము, వాళ్ళలో అవగాహన కల్పించటము ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే సుదీర్ఘ పోరాటాలు చేస్తున్నటువంటి జాతులు కానీ, దేశాలు కానీ, ప్రభుత్వాలు కానీ ప్రజలలో అవగాహనను పెంచవలసినటువంటి అవసరం ఉంది. రాజకీయ పార్టీల కర్తవ్యం కూడా ఇది. భారతీయ జనతా పార్టీకి ప్రేరణా స్రోతస్సు అయినటువంటి దీన్దయాళ్ ఉపాధ్యాయ దీనికి ఒక పేరు పెట్టారు. ప్రజలలో అవగాహనను కల్పించి పార్టీ యొక్క విధానాలు అవి ఎందుకు మంచివి లేదా అది చేస్తున్నటువంటి పని లోతుపాతులేంటి తెలియజేసేటటువంటి పనిని ఆయన లోకమత్ పరిష్కార్ అనేవాళ్ళు. కొత్త తరం బీజేపీ నాయకులకు దీని గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చును, కానీ లోకమత్ పరిష్కార్ అంటే ప్రజాభిప్రాయం ఏదైతే ఉందో ప్రజాభిప్రాయంలో కూడా లోపాలు ఉండవచ్చు కాబట్టి ప్రజలలో అవగాహనను వివిధ అంశాలపైన అవగాహనను పెంచవలసినటువంటి ఉంది. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, ఏ కారణం చేత పెరుగుతోంది, ఆర్థిక వ్యవస్థలో ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకున్నాయి, ఇవన్నీ చెప్పవలసినటువంటి అవసరము పార్టీలకు ఉందని దీన్దయాళ్ ఉపాధ్యాయ చెబుతూ వచ్చేవారు. లోకమత పరిష్కార్ అనేది ఆయన యొక్క ఓవరాల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి సంఘటనల్ని చూస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, ఓటర్లు, అదేవిధంగా జనరల్ పబ్లిక్లో కూడాను లోకమత్ పరిష్కారికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చేపట్టవలసినటువంటి అవసరం చాలా ఉంది అని అనిపిస్తోంది. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ తనకున్నటువంటి అద్భుతమైనటువంటి కమ్యూనికేటర్ నరేంద్ర మోదీ వంటి కమ్యూనికేటర్ బహుశా ప్రపంచంలోనే ఏ పార్టీకి లేరు. అటువంటి అద్భుతమైన కమ్యూనికేటర్ ఉన్నారు, పార్టీ కోసము పనిచేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యకర్త గణం ఉంది. దానితో పాటు ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ చేయడానికి కావలసినటువంటి ఐటీ వింగ్ ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ కూడాను ప్రజలకు కొన్ని విషయాలను చెప్పడంలో, తెలియజెప్పడంలో, కన్విన్స్ చేయడంలో భారతీయ జనతా పార్టీ యొక్క మెషినరీ విఫలమవుతోందా? ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించినంతవరకు ఇది అతిపెద్ద లోపంగా నాకు అనిపిస్తోంది. ఉదాహరణకి కాశ్మీర్ విషయమే తీసుకుందాం. కాశ్మీర్కు సంబంధించినటువంటి విషయంలో ఈ మధ్య పండిట్ల పైన దాడులు జరుగుతున్నాయి. జరగగానే ఒక్కసారిగా దేశంలో నైరాశ్యం రావటము, ఈ పోరాటానికి సంబంధించి ఆర్టికల్ 370 విఫలమైపోయిందా, ఈ రకమైనటువంటి చర్చ ఏదైతే ప్రారంభమైందో ఇది బయట నుంచి ప్రారంభం కాలేదు, ప్రత్యర్థుల నుంచి ప్రారంభం కాలేదు, మద్దతుదారుల నుంచి ప్రారంభమైంది. దీనికి కారణం ఏమిటి? సఫిషియెంట్లీ క్యాడర్ని ఎడ్యుకేట్ చేయగలుగుతున్నామా లేదా అన్నటువంటి ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. ఉదాహరణకి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు వచ్చిన తరువాత నుంచి తన తక్షణ ప్రభావం కాశ్మీర్ మీద ఉంటుంది అని రక్షణ రంగ నిపుణులు, భద్రతా వ్యవహారాల నిపుణులు చాలా సందర్భాల్లో చెబుతూ వచ్చారు. కాశ్మీర్లో ఉగ్రవాదం పెరుగుతుందన్నటువంటి విషయాన్ని చెబుతూ వచ్చారు. అదే ఇప్పుడు జరుగుతోంది. దీన్ని చూడగానే ఒక్కసారి సమాజం కంగారు పడుతోంది. ఎందుకంటే సరైనటువంటి ఓటర్ ఎడ్యుకేషన్, సపోర్టర్ ఎడ్యుకేషన్ జరగటం లేదేమోనన్నటువంటి సందేహం కలుగుతోంది. ఉదాహరణకి మనలాగానే సమస్యను ఎదుర్కొంటున్నటువంటి దేశం ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ యొక్క రక్షణ మంత్రి బెన్నీ గాంట్స్ త్వరలో భారతదేశానికి రాబోతున్నారు. ఈ ఇజ్రాయెల్లో పరిస్థితి ఏంటి? March 22 నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్లో 22 ఇజ్రాయేలీలు పాలస్టీన్ దాడుల్లో చనిపోయారు. పాలస్టీన్ ఉగ్రవాదుల దాడులు, రాకెట్ దాడులు, కత్తి, అదేవిధంగా గొడ్డలి, రకరకాల చురిక ఇటువంటి ఆయుధాలతో చేసినటువంటి దాడుల్లో, రాళ్ళు విసిరిన దాడుల్లో, అదేవిధంగా చిన్న చితక బాంబుల ద్వారా చేసినటువంటి దాడుల్లో March 22 నుంచి ఇప్పటి వరకు 22 ఇజ్రాయేలీలు చనిపోయారు. ఇద్దరు పాలస్టీనియన్లు కూడా చనిపోయారు. ఇదే ఒకే సమయంలో మన దేశంలో ఒక కశ్మీర్లోనే సమస్య, కానీ పాలస్టీన్ విషయంలోకి వచ్చినట్టయితే పాలస్టీనాకు సంబంధించినటువంటి హిజ్బుల్లా లెబనాన్ నుంచి, సౌత్ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ పైన దాడి చేస్తోంది. అదేవిధంగా హమాస్ గాజా స్ట్రిప్ నుంచి దాడి చేస్తోంది. వెస్ట్ బ్యాంక్లో ఉన్నటువంటి జెనిన్లో కూడాను
వేర్పాటువాద పోరాటం జరుగుతుంది. ఈ వేర్పాటువాదుల లోపల ఐసిస్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు చొరబడ్డారని చెప్తున్నారు. అంటే మనకి కేవలం కశ్మీర్ నుంచి సమస్య అయితే, ఇజ్రాయెల్ వంటి చిన్న దేశానికి ఉత్తరం నుంచి, పశ్చిమం నుంచి, అదేవిధంగా గాజా స్ట్రిప్ నుంచి, ఇవన్నీ కాకుండా జెరూసలేం నుంచి దాడి జరుగుతోంది. జెనిన్ కేంద్రంగా వెస్ట్ జెరూసలేం ప్రాంతంలో, ఈస్టర్న్ జెరూసలేంలో ఉన్నటువంటి ఉగ్రవాద కార్యకలాపాల్లోకి ఐసిస్ ప్రవేశించిందని కూడా చెబుతున్నారు. ఒకే సందర్భంలో ముగ్గురితో పోరాటం జరుగుతోంది. పైగా వెస్ట్ బ్యాంక్ గాజాలో ఉన్నటువంటి ఉగ్రవాదుల దగ్గర, హమాస్ ఉగ్రవాదులు, హిజ్బుల్లా ఉగ్రవాదుల దగ్గర 200,000 పైగా రాకెట్స్ ఉన్నాయి. మన దేశంలో ఉన్నటువంటి కశ్మీరీ ఉగ్రవాదుల విషయంలో ఆ రకమైనటువంటి కేపబిలిటీస్ వాళ్ళకి లేవు, అంత పెద్ద సంఖ్య కూడా లేదు. ప్రస్తుతం ఉన్న ఉగ్రవాదుల టోటల్ నంబర్ ఒకప్పుడు 2,000 ఉండేది, ఈరోజు 200 కన్నా కూడా తక్కువ ఉందని చెబుతున్నారు. ఉగ్రవాది ఈరోజు ఉగ్రవాదంలో చేరినట్టుగా అనౌన్స్ అయినటువంటి వారం 10 రోజుల్లో అతన్ని హతమార్చడం జరుగుతుంది. అయితే ఇజ్రాయెల్లో గగ్గోలు లేదు, భారతదేశంలో గగ్గోలు. అది బీజేపీ మద్దతుదారుల్లో, లేకపోతే బీజేపీ సమర్థకుల్లో, జాతీయవాద ఎలిమెంట్స్లో ఎందుకు వస్తుంది? ఇజ్రాయెల్ తన ప్రజల్ని సన్నద్ధం చేసింది. మానసికంగా వాళ్ళకి ఉగ్రవాదం వల్ల ఏమేమి జరగవచ్చును, ఏమిటన్నది తెలియజేస్తూ వచ్చింది. ప్రజలను తన పోరాటంలో భాగస్వాములు చేసింది. ఈ ప్రయత్నము భారతదేశంలో జరుగుతోందా? ఉగ్రవాదం పెరుగుతుందన్నటువంటి విషయాన్ని అందరూ అంచనా వేశారు. ఉగ్రవాద కార్యకలాపాల రూపు మారింది. ఉరి, లేకపోతే పుల్వామా వంటి పెద్ద సంఘటనల నుంచి బ్యాంకులో కూర్చున్నటువంటి ఒక క్యాషియర్ పైనో, లేకపోతే తోపుడు బండిలో సామాన్లు అమ్ముకుంటున్నటువంటి చిన్న వ్యాపారి పైనో దాడులు జరుగుతున్నాయి. ఇది దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇది ఓటర్లకు, సర్వసాధారణ ప్రజానీకానికి, పార్టీ సింపతైజర్స్కి, కార్యకర్తలకి తెలియజేయటం జరుగుతుందా? ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇజ్రాయెల్ ముప్పేట దాడిలో ఉన్నప్పటికీ కూడాను తన ప్రజలను తన ముఖ్యంగా ప్రస్తుతం ఇజ్రాయెల్లో అధికారంలో ఉన్నటువంటిది కలగూర గంప ప్రభుత్వము, సుస్థిరమైనటువంటి ప్రభుత్వం కాదు. కానీ ఇజ్రాయెల్ తన ప్రజలను ఈ పోరాటంలో భాగస్వాములు చేయటమే కాకుండా వాళ్ళ యొక్క చైతన్యపు లెవెల్స్, అవగాహన యొక్క స్థాయిని పెంచగలుగుతోంది. అది మన దేశంలో జరగటం లేదా? సో ఇది ముఖ్యంగా ఇంత గొప్ప మెషినరీ ఉన్నటువంటి, ఇంత అద్భుతమైనటువంటి కార్యకర్త గణం ఉన్నటువంటి బీజేపీ చేయలేకపోతుందా? ఇది ఒక కీలకమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే పబ్లిక్ పర్సెప్షన్ మేనేజ్మెంట్ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయము. ముఖ్యంగా మద్దతునిచ్చి వెన్నుదన్నుగా నిలిచే ప్రజలకు సంబంధించినటువంటి పర్సెప్షన్ మేనేజ్మెంట్లో ఎక్కడో లోపం జరుగుతోందా? ఇంత గొప్ప మెషినరీ ఉండి, ఇంత అద్భుతమైనటువంటి ట్రైనింగ్ వ్యవస్థ ఉండి, బూత్ వరకు కనెక్ట్ ఉన్నటువంటి పార్టీ విషయాలను నేర్పించే అంశానికి వచ్చేటప్పటికీ ఎందుకు దెబ్బతింటోందన్నది ఆలోచించాల్సినటువంటి విషయము. ఉదాహరణకి తాజాగా వచ్చినటువంటి నూపూర్ శర్మ విషయంలో కూడాను పార్టీ స్టాండ్ని ఎక్స్ప్లెయిన్ చేసేందుకు, ప్రజలకు తెలియజెప్పేందుకు ఏమి ఏర్పాట్లు జరిగినాయి? బీజేపీ ఆ నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంది నూపూర్ శర్మ విషయంలో? దాని వెనుకున్నటువంటి లాజిక్ ఏంటి? ఎక్స్ప్లెయిన్ చేసేందుకు పార్టీ తరఫు నుంచి ఏం ప్రయత్నం జరిగింది? కార్యకర్తలకు కానీ, లేకపోతే ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు కానీ వీళ్లకు తెలియజేసేటటువంటి ఏర్పాటు ఏమన్నా జరుగుతోందా? ఇది ఆలోచించాల్సినటువంటి విషయము. భారతీయ జనతా పార్టీ నాయకత్వము ప్రజలలో తమ విధానాలను మెప్పించి ఒప్పించాలన్నట్టయితే ప్రజా అవగాహన కూడా చాలా అవసరము. లోకమత్ పరిష్కారని దీన్దయాల్ ఉపాధ్యాయ ఏదైతే చెప్పేవారో, ఆ దీన్దయాల్ ఉపాధ్యాయ చెప్పినటువంటి లోకమత్ పరిష్కారను డే టు డే కార్యక్రమాల్లో అంశీభూతంగా, అంతర్భాగంగా చేయగలుగుతుందా లేదా అన్నటువంటిది పార్టీ ముందున్నటువంటి పెద్ద సవాలుగా నాకు అనిపిస్తోంది. అందుకనే ప్రజలకు విషయాలు తెలియజేయటం, కాశ్మీర్లో ఉగ్రవాదం పెరిగే అవకాశం ఉంది అని 7 క్రితం నుంచి నిపుణులు చెబుతూ వస్తున్నారు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో వచ్చినటువంటి పరిస్థితుల మార్పు, గతంలో పుల్వామా వంటి దాడులు జరిగినా ఈరోజు ఇండివిజువల్స్ పైన దాడి జరుగుతుంది, దీనివల్ల ఉగ్రవాదుల కేపబిలిటీస్ ఏ మేరకు తగ్గినాయి, ఇటువంటి అంశాల పట్ల అవగాహన కల్పించడం, స్ట్రాటజీ కానివ్వండి, వ్యూహం కానివ్వండి, భద్రత కానివ్వండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానివ్వండి, ధరల పెరుగుదల వంటి ఆర్థిక అంశాలు కానివ్వండి, ఓటర్ ఎడ్యుకేషన్, వర్కర్ ఎడ్యుకేషన్, యాక్టివిస్ట్ ఎడ్యుకేషన్, సింపతైజర్ ఎడ్యుకేషన్ పైన పార్టీ దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.